రవి తేజ గారు, మీలాగా నేను ఒక ఫ్యానే, లిటరలీ మీలాగా నేను ఒక ఫ్యానే. అండ్ ఫస్ట్ డే మీట్ అయినప్పుడు కూడా నేను ఫస్ట్ అన్నది అదే. సో ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే, రవితేజ గారు అంటే చిపాడ్ కామెడీ ఉంటుంది, అసలు అల్ట్రా ప్రో మ్యాక్స్ ఫన్నీ ఉంటుంది, అది ఇది అనుకున్నా. కానీ యాజ్ టైమ్ వెంట్ షూట్ చేసే కొద్దీ ఐ రియలైజ్ ఎంత ఎంపవరింగ్, ఎంత కేరింగ్, ఎంత ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్స్. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ ఉందండి, అండ్ అని వైపు చూడట్లేదు ఎందుకంటే చెప్పనివ్వరు, కానీ దండ కడియాల్ సాంగ్ షూట్ చేసేటప్పుడు షార్ట్లో ఇలా ఎగిరి నేను జంప్ చేసే షార్ట్ అండి. సో జంప్ చేసేటప్పుడు ఒక ఫస్ట్ 2-3 టేక్స్ అయిపోయిన తర్వాత అలా సైడ్కి వెళ్ళారు. సో నేను షాక్ అయిపోయాను, అంటే అంతా ఓకేనా అని. అండ్ మళ్ళీ వచ్చారు, మళ్ళీ అలా ఒక జస్ట్ ఒక సైలెంట్ వాక్ సైడ్కి. నాకు అర్థం కాలేదు. అప్పుడు సీన్ ఆయన మేకప్ గారు చెప్పారు, కాదమ్మా కొంచెం దెబ్బ తగిలింది. అవునా, అయ్యో ఏమైందండి అలా పడిపోయారా, ఏమైనా యాంకిల్? కాదమ్మా 12 కుట్లు పడ్డాయి నిన్న ఒక ఫైట్ సీక్వెన్స్లో అన్నారు. ఎప్పుడండి? అంటే నిన్న కుట్లు. నేను నాకు అర్థం కాలేదు, కాదండి కుట్లు పెట్టేసి. ఐఎమ్ ఆల్సో మెడికల్ స్టూడెంట్, అంటే ఐ నో ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందని. అలా అయినాక ఇలా రావడం ఏంటండి అంటే, లేదమ్మా ఆయన వినరు, ఆయన ఇంతే ఇంకా ఇలా కాదు, ఎన్నోసార్లు ఇలా అయింది, ఆయన ఇలాగే పని అంటే చాలా బండగా చేస్తారు అన్నారు. నాకు ఆ సాంగ్ మొత్తం నా వల్ల కాలేదండి నిజంగా. ఎట్లుంటుంది అంటే, ఇంకా ఆ షార్ట్లు అండ్ ఈవెన్ మాస్టర్ కూడా చెప్పలేదు ఎక్కడ షార్ట్స్లో డాన్స్లో కాంప్రమైజ్ అవుతారని. షార్ట్స్లో లైక్ డాన్స్లో చెప్పలేదు, డాన్స్ మాస్టర్కి చెప్పలేదు. అండ్ అదే మీరు థియేటర్లో చూస్తారు, చూసినప్పుడు నేను చెప్పిన మాట ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, దండ గడియాలు దస్తీ రుమాల్ ఫుల్ సాంగ్ అలాగే షూట్ చేశారు. మీకు ఇంత అనిపిస్తే నా పేరు మార్చుకుంటా లిటరలీ. కానీ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇది మా సినిమా ఇన్విటేషన్ మీకోసం. అండ్ నాకు పర్సనలీ ఐ థింక్ నా ఫస్ట్ నేను ఇండస్ట్రీలో పెట్టిన ఫస్ట్ అడుగు అప్పటి నుంచి మీరు నాతో ఉన్నారు. అండ్ అడుగు అడుగున మీరు నాతో ఉంటారని కోరుకుంటూ నమ్ముతూ ఇంకొక బ్యూటిఫుల్ సినిమా, ఒక కొత్త ప్రయత్నం, కొత్త టీం, కొత్త స్టోరీతో రాబోతున్నాం మీ ముందు. ఇదే December 23rd ధమాకాన టైటిల్ మేము పెట్టాం, కానీ దాన్ని నిజంగా ధమాకా ఉట్టి మీరు చేయగలుగుతారు. సో ధమాకా ఫార్ యూ, మీ సినిమా December 23rd. థ్యాంక్ యూ సో మచ్.